हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी तेलुगु हाउस वाइफ। ई रोज वीडियो लो चिकन ड्राई रोस्ट नु ईजी मेथड लो एला चेसुकोवालो ई रोज वीडियो लो चेसि चूपिस्तानु। चाला सिंपल गा टेस्टी गा ई चिकन फ्राई नु इला चेसुकोवच्चु। चिकन फ्राई प्रिपेर चेसुकुने प्रासेस चूद्दाम। मुंदुगा चिकन शुभ्रं चेसुकुने उंचुकोवाली। इप्पुडु इंदुलो रुचिकि सरिपड़ा साल्ट्, कोद्दिगा पसुपु, स्पैसीकि सरिपड़ा कारं याड चेसुकोवाली। ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా అంతా చికెన్కు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్లో ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాల పాటు చికెన్ను మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు చికెన్ను ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల పాటు చికెన్ ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. 6 నిమిషాల దాకా చికెన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు మరో 2 నుండి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చికెన్ ఫ్రైని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చికెన్ ఫ్రై మిరియాల చారు కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.